గ్రామంలో ఉన్న ఆదివాసీ బిడ్డలకు మీ యువమిత్రుడు బెజ్జుకు చెప్పిన మళ్ళ దండు కట్టుకొని వస్తే ఇంద్రవెల్లికి మీ కష్టాలు మీ కన్నీళ్లు తీరవడానికి అవసరమైన కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను తీసుకొని వస్తా అని చెప్పిన ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాస్ గారిని శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిరథ మహారథులను అందరినీ కూడా ఇంద్రవల్లిలో వచ్చి మీ ఊర్లో మీ ముందల కూర్చోబెట్టిన ఇవాళ అధ్యక్షుడుగా నేను ఇవాళ అధ్యక్షుడుగా ఈ ఆదివాసీ బిడ్డల బ్రతుకులను మార్చడానికి మీ తలరాతలను తీర్చిదిద్దడానికి మీ జీవితాలలో వెలుగు నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకేమేమి చేయాలనో ఆలోచన చెయ్యడానికి ఇవాళ మా పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఇవాళ మిత్రులారా, 70 ఏళ్ళ మా చరిత్ర చూడండి, 7 ఏళ్ళ టీఆర్ఎస్ కేసీఆర్ ఘోరాలు నేరాలు చూడండి. ఇవాళ ఉప ఎన్నికలు వస్తే హుజూరాబాద్ లో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటున్నాడు. అక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు, నేను మటన్ నడుపుతలేను, రాజకీయ పార్టీ నడుపుతున్న ఉప ఎన్నికలకే ఇవాళ 10 లక్షలు ఇస్తున్నా అని చెప్పాడు. ఇంత నిస్సిగ్గుగా, ఇంత బరితెగించి, ఇంత బద్మాష్ మాటలు ఇంతవరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి? అందుకే ఇవాళ దండు కట్టినాం, దరువు మోగించినాం, దండోర ఊదినాం. ఇక్కడి నుంచి ఈ దండోర వేదిక మీద 118 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలి. ఉప ఎన్నికలు వస్తేనే మా దళితులకు ఆదివాసులకు గిరిజనులకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు. అందుకే ఇక్కడ ఉన్న మా యువమిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడెవడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడో ఇస్తాడా సస్తాడా వాడే తేల్చుకోవాలి.